ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునగాక. మరి ఒక దినము దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించగలుగుటకు దేవుడిచ్చిన కృపని బట్టి మనందరము కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. మన బైబిల్స్ తెరిచినట్లయితే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నానండి 7 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 2 verses 1 through 7. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను, జాగ్రత్తగా గమనించుదామండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఏముందండి అక్కడ? వినునుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవ, నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరగలిగే కృప మీరు మాకిచ్చారు తండ్రి. నీ దాసురాలిని తండ్రి, నేను ఇక్కడ నిలవబడి ఉండగా నాయనా, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, కేవలం మీ మాటలు పలకగలిగ కృపని దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరు మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఏదైతే మీరు మాతో మాట్లాడాలి అనుకుంటున్నారో తండ్రి, అది మా హృదయంలో నాటుకుపోవటానికి కృపను అనుగ్రహించండి. పరిశుద్ధుడా, ఇదిగోండి మరి నాన్న, మీ వాక్యము ఘనమైనది కాబట్టి నాన్న, వాక్య మర్మములను నాన్న మేము అర్థం చేసుకోవటానికి నన్ను అభిషేకించమని తండ్రి, మీ దాసురాల్ని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ సంఘమును మీ చేతి కప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము యోహాను వ్రాసిందని మనకందరికీ తెలుసు కదండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే పైననే ఉంటుంది, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము. ఇందులో ఎండ్ టైమ్స్ గురించి చాలా క్లియర్గా రాసి ఉంటుంది. అంటే చివరి దినములు ఎలాగ ఉంటాయి, దేవుని రాకడ ఎలా ఉంటుంది, దాని తర్వాత, ఇవన్నీ కూడా ఏడెన్ల పాలన గురించి చాలా ఉంటుంది. ప్రత్యేకముగా ఇందులో మనకి ఏముంటుంది అంటే 7 సంఘములతో దేవుడు మాట్లాడిన మాటలు మనము గమనిస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము. మనము ఎఫీషియన్స్ అని చదువుతాం కదా, ఎఫెసీలకి రాసిన పత్రిక, అది కూడా ఎఫెసు సంఘమే. ఆ సంఘమునికి అక్కడ పౌలు రాశాడు, ఇక్కడ దేవుడు యోహాను ద్వారా రాయించారు. ఏమని అంటే ఎఫెస్లో ఏమేమి జరుగుతూ ఉంది కొంచెం హిస్టరీ నేను నా భర్త నిన్న కూర్చొని మాట్లాడుకొని చదువుకుంటూ ఉన్నప్పుడు ఏమి తెలుసుకున్నాము అనంటే, ఎఫెస్సు సంఘములో లేదా ఎఫెస్సు అనే సిటీ ఇప్పుడు టర్కీ అనే ప్రాంతంలో ఉంది. ఈ 7 సంఘములు కూడా, పద్మాసు ద్వీపము, ఇవన్నీ కూడా ప్రెజెంట్ డే టర్కీ అనే కంట్రీలో ఉన్నాయి. అయితే ఎఫెసు సంఘముకి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనంటే, అది చాలా పెద్ద ట్రేడ్ కంట్రీ అన్నమాట. ట్రేడ్ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. క్రిస్టియానిటీకి వస్తే దానికి ఏంటి ప్రాముఖ్యత అంటే, క్రైస్తవులు ఎక్కువగా ఉన్నప్పటికీ కొద్ది శాతము ఎక్కువ ఐడోలెట్రీ, పేగనిజం, అంటే దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నవారు, దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారో, కొంతమంది దేవునికి ఇష్టం లేని వారు ఎక్కువ ఐడల్ వర్షిప్ చేస్తూ దేవునికి ఇష్టము లేని బ్రతుకు ఉన్నవారు.
నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలు దేవుడు రాశాడు అని ఆలోచిస్తూ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ హిస్టరీ చదివినప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఏంటి అంటే రెండో వచనంలో గమనించండి, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. మనందరము కూడా ఎన్నో విషయాలలో దేవుని సన్నిధి విషయంలో పాటు పడటానికి ఇష్టపడుతూ ఉంటాము. మన క్రైస్తవ జీవితంలో మనము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలలో మనము సరిచేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం, అవునా కాదా అండి? ఏదైనా దైవ సేవకురు వాక్యము ద్వారా ఇది కరెక్ట్ కాదు అని చెప్తే పోన్లే అని అనుకుంటామా? మన మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది కదా. అలా మనము సరి చేసుకోవటానికి ఇష్టపడతాం. ఇలాగ మనం ఉండకూడదు అని మనకి తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకుంటాం. అలా నెమ్మ నెమ్మదిగా మనము ఎదుగుతూ ఉంటాము. దేవుని ఎడల మనము ఒక ఇష్టం ఏర్పడుతుంది, ఒక ప్యాషన్ ఏర్పడుతుంది. ఎక్కువ వాక్యం చదవటానికి ఇష్టపడతాము, ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడతాం, ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడతాం. ఎప్పుడు అవకాశము దొరికితే దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి కూడా మనము ఇష్టపడుతూ ఉంటాం. నీ క్రియలు నాకు తెలుసు అని అంటున్నాడు దేవుడు. మంచి క్రియలు చేశామేమో అది తెలుసు, నీ కష్టము నాకు తెలుసు. ఎంతో మందిమి మనము ఎలా ఉంటామనంటే, కొన్నిసార్లు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనము రాలేదు అనుకోండి, దేవునిని ఇంతకు ముందు మనము ఎరుగని జనాంగముగా ఉండి ఈ మంచి వార్తని, సువార్తను మనము తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికి బాప్తిస్మం తీసుకొని ఉంటూ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుందా అండి? క్రిస్టియన్ లైఫ్ చాలామంది ఈజీ అంటారు, కొంతమంది హార్డ్ అంటారు. నన్ను అడిగితే దినదినము మనము సిలువ వేసుకోవటమే క్రైస్తవ జీవితము. దేవునికి ఇష్టంగా ఉండాలి అనంటే దినదినము ఈ శరీరమును సిలువ వేసుకొని దేవుని ఆత్మను కలిగి ఉండి క్రీస్తును ధరించుకొని జీవించటమే క్రైస్తవ జీవితము. అందరికీ ఈజీ కాదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు, ఎవరో ఒకళ్ళు మన రిలేటివ్స్లోనే మన వాళ్ళే దేవుణ్ణి తెలుసుకోలేదనుకోండి, వారు ఏదో ఒక మాట అంటారు. వాటన్నిటి ద్వారా కూడా, ప్రతి కష్టము ద్వారా మనము నిలువపడలేదు. నేను దేవుని బిడ్డని అని కష్టముగానైనా సరే ఓపికతో నిలువపడటానికి ఇష్టపడతాం. నీ సహనమును కూడా నేను ఎరుగుదును. ఎన్నో విషయాలలో మనము ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దాని రిజల్ట్ మనకి ఇంకా రాలేదనుకోండి, వదిలేస్తామా? పోని అనుకుందాం వదిలేద్దాము అని, వదిలేసాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఎందుకు వదిలేయాలి? నా దేవుడు ఘనమైన దేవుడు కాదా? నా దేవుడు ఘన కార్యములు, మేలులు చేయగలిగే దేవుడు కాదా అని చెప్పి మళ్ళీ తిరిగి మన పోరాటమును మనము పోరాడటానికి ఇష్టపడతాం. దేవుడు అంటున్నాడు, ప్రియ సంఘమా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. ఈ సంఘముతో ఇంకా ఏమంటున్నాడు? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని నీవు కనుగొంటివి. అంటే ఎవరైనా సరే అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు వెంటనే వారిని నమ్మేయకుండా వాక్యానుసారముగా వారిని పరీక్షించి వీరు చెప్పేది వాక్యానుసారము కాదు అని వారిని ఎరిగి వారు చెప్పేది తప్పు అని చెప్పి ఆ తప్పుడు బోధలు వైపు మనం వెళ్లకుండా స్ట్రాంగ్గా నిలబడతాం. అలా ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటాడు అనంటే, చూడండి, ఇంకొక మాట నాకు చాలా ఇష్టం, మూడవ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు. క్రైస్తవ జీవితంలో మనకి కావాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు, సహనము, అలసత్వము కాదు. ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం, అలసిపోయాను నేనైతే, అది కాదు. దేవుని నామము నిమిత్తము ఆయన నామము లేదా ఆయన భారము భరించి అలవలేదని నాకు తెలుసు. అయినను, ఈ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ముందున్న వాటన్నిటినీ ఆ ఇంపార్టెన్స్ తగ్గించేస్తాయి. అయినను, కానీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ ఏంటంటే, ఇవన్నీ ఎంత ఉన్నా కానీ ఒక తప్పు మోపవలసి ఉంది. ఇవి ఎంత ఉన్నా కానీ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
ఈ రోజు దేవుడు మనతో ఆ మాట మాట్లాడుతున్నాడేమో జాగ్రత్తగా గమనిద్దాం. మన మొదటి ప్రేమను మనము మరిచామా? దేవుని మొదట తెలుసుకున్నప్పుడు, కొత్తగా దేవుని తెలుసుకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో అది ఈరోజు సేమ్ ఉందా? లేదంటే ఆ దేవుని ఆ దేవుని ఎడల కలిగి ఉన్న ఆ ప్యాషన్ చల్లారిపోయిందా? ఎదిగే కొద్దీ కంఫర్టబుల్ అయిపోతాం కదండి. కొత్త ఇంటికి వెళ్ళామనుకోండి, ఒకటి రెండు రోజులు ఎక్కడున్నాయో ఏంటో తెలుసుకుంటాము, ఒక వారం ఇంకొంచెము అన్ని జాగ్రత్తగా ఇది, దాని తర్వాత నీట్కి సర్దుకుంటాం. ఒక నెల అవనివ్వండి ఎక్కడవక్కడే, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ ఏముందో కూడా తెలీదు, అంత మెస్సీగా ఉంటుంది. మన స్పిరిచువల్ లైఫ్ ఎలాగా ఉంది? మొదట నీకుండిన ప్రేమ ప్రియ సంఘమా మరిచిపోయావా? దేవుడు నీ కొరకు నా కొరకు ఆ సిలువ మీద ఆయన ప్రాణము పెట్టిన ఆ ప్రేమని మనము మరచిపోయామా? మొదట పెళ్ళి అయినప్పుడు భార్యాభర్తలు ఎంతో ప్రేమగా ఉంటారు, ఎందుకంటే ఒకరినొకరు తెలుసుకోవాలి. ఆ ప్రేమ అది ఎంతో బలముగా ఉంటుంది, స్పెషల్ లవ్. నీ భర్త అయిన నీ దేవుని పట్ల నీ ప్రేమ ఈరోజు ఎలాగ ఉంది? గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా? మన దేవుడే కదా. క్రైస్తవులకి ఉన్న ఏమనుకోవద్దండి, క్రైస్తవులకి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. మన ఏసయ్యే కదా, క్షమించేస్తాడులే, క్షమించే దేవుడు కాబట్టి పర్లేదు, నేను ఏం చేసినా ఏం పర్లేదు, లాస్ట్లో మోకాళ్ళు వేసి ఏసయ్య నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేస్తాడు. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ప్రేమ కలిగిన దేవుడే కానీ ఆ ప్రేమకి హద్దులున్నాయి. రోషము కలిగిన దేవుడు, రౌద్రము కలిగిన దేవుడు. సిలువ మీద ఆయన పెట్టిన ఆ ప్రాణము నీరు కారునంతగా ఆయన రక్తము మన కొరకు కారినప్పుడు ఆయన ఎంతో ప్రేమగా నా బిడ్డల కొరకు అని అనుకున్నాడు. మరి ఈరోజు ఆ సిలువ మీద ఆయన చేసిన కార్యముకు విలువ ఉందా మన జీవితంలో? ఇక్కడ అదే చెప్తున్నాడు, నీవు మారు మనస్సు పొందితేనే సరి. దేవుడు ఇంకనూ అవకాశం ఇస్తున్నాడండి మనకి. హీ స్టిల్ ఈస్ గివింగ్ అస్ ఎ ఛాన్స్ బికాజ్ హీ లవ్స్ అస్, హీ ట్రీట్స్ అస్ టు బీ స్పెషల్ పీపుల్. ఇంకనూ అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు మారు మనసు పొందితేనే సరి. మొదట నీవు చేసిన క్రియలను నువ్వు జ్ఞాపకము చేసుకో. నీవు నాతో ప్రేమలో ఉన్నప్పుడు ఎలాంటి క్రియలను చేశావు? ప్రతి నిమిషము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డావు, ప్రతి నిమిషము వాక్యము చదవటానికి ఇష్టపడ్డావు. ఈరోజు ఎలా ఉంది? బైబిల్ ఎక్కడుందో తెలీదు, దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ప్రతిరోజు వాక్యము చదువుతున్నామా? ఎన్నోసార్లు దైవ సేవకులు చెప్తూ ఉన్నారు, చాలా క్లియర్గా అంత్య దినములలో మనమున్నాము, ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ హై టైమ్ వేర్ వీ రన్ బ్యాక్ టు అవర్ లార్డ్. తిరిగి దేవుని వైపు రావటానికి సమయం అయిపోయింది. దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఇలాంటి దినములలో సమయమును సద్వినియోగము చేసుకుంటూ, వాక్యమును అర్థము చేసుకుంటూ, ఈ వాక్య ప్రకారముగా మనము నడవలేకపోతే మన కుటుంబమును ఆ వాక్య దారిలో నడిపించలేకపోతే ఇంకా ఎందుకు మన జీవితము? దేవుడు చెప్తూ ఉన్నాడండి, నేను యాక్చువల్లీ వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు ఇది నా మనస్సులో లేదు, ఇంకేమో చెప్దాము అని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యము వైపు నా మనస్సుని నడిపించాడు అంటే మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటి అంటే జాగ్రత్త, మారు మనస్సు పొందితే సరి, లేదంటే ఏం చేస్తానన్నాడండి, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయినను అయితే ఈ ఒకటి నీలో ఉంది,
ఇవన్నీ చెప్పి కూడా మళ్ళీ మెచ్చుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితులు అంటే అదొక కల్ట్ అన్నమాట. వారు ఏది అనుకుంటే అదే కరెక్ట్. ఎవరు ఈ నికోలాయితులు అంటే జ్ఞానమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే కూడా జ్ఞానమును, వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొని నేను ఏదంటే అదే కరెక్ట్, వాక్యానికంటే మించినది అని అనుకునే వారిని నువ్వు ప్రేమించలేదు, వారిని ద్వేషించావు. నేను కూడా అలాంటి వారిని ద్వేషించ దేవుడు ఒకేసారి గద్దించటం లేదు. మనలో ఉన్నవన్నీ మంచివన్నీ చెప్తూ ఉన్నాడు, నానా ఇది గుడ్. మనం ఎవరినైనా కోప్పడాలి అనుకుంటే ఒకేసారి యవనస్తుల్ని కోప్పడితే వారు తిరగపడతారు. వారు చేసినవి ఐ లైక్ దిస్ ఇన్ యూ గుడ్, దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అలాగే దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఇవన్నీ మంచి ఉన్నాయి కానీ ఈ విషయంలో మాత్రము నాకు నచ్చటం లేదు. మారు మనస్సు పొందితేనే సరి, లేదంటే నీ దగ్గరకు వచ్చి నేను దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎలాగ మారు మనసు పొందాలి? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మారు మనస్సు పొందటము, మనందరము చర్చ్కి వస్తాము, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వాక్యం చదువుతూ ఉంటాము. దేవుడు మన కొరకు చేసిన కార్యమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మన హృదయము ఆయన వైపు తిరుగుతుంది. నిజముగా ఒకసారి కూర్చొని, అయ్యా నీవు నా ఎడల నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు, సిలువ మీద ఆయన ప్రాణము పెట్టినప్పుడు ఇష్టముగా పెట్టాడంట, ఇష్టముగా పెట్టాడు. ఎందుకు ఎప్పుడో 2010 తర్వాత పుట్టే వారి కొరకు నేను ఎందుకు ప్రాణం పెట్టాలి అని విసుకుపడలేదు దేవుడు. ఇష్టముగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనల్ని ప్రేమించుచున్నాడని, మనకి రక్షణను దయచేశాడని, మనకి విమోచనను దయచేశాడని, మనకు స్వస్థతను దయచేశాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి నిత్యము ప్రతి నిమిషము దేవుని చేసిన కార్యమును బట్టి మనము కృతజ్ఞులుగా ఉంటాము. ప్రియ సంఘమా, ఈరోజు మీరు నేను జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకిష్టమైనట్టుగా బ్రతుకుదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.